ఎల్లండి నుంచి దిగువకు విడుదలయ్యే నీటిలో ఒక్క చుక్క నీటిని వృధా చేయవద్దని మంత్రి ఈటెల రాజేంద్ర కోరారు. మంత్రి ఈటెలతో పాటు ఎంపీ వినోద్ కుమార్, జెడ్పీ అధ్యక్షురాలు తులా ఉమా, ఎమ్మెల్యేలు రస్మై బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు కలిసి రిజర్వర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. మొదటిసారిగా మంజీరా, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీటిని తరలిస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వర్షాలు కురవకపోయినా, ఎల్ఎండిలోకి నీళ్లు రాకపోయినా, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో సరిపోను నీళ్లు లేకపోయినప్పటికీ కూడా మొత్తం కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్సీలుగా, గౌరవ ముఖ్యమంత్రి గారిని మంజీరాలో, సింగూరులో ఉన్నటువంటి నీళ్ళల్లో లేదా కరీంనగర్కు వదలండి, వర్షాకాలం పంటలు దోమకాట వల్ల బరకత లేకుండా పోయింది, పంటంతా కూడా రైతాంగం పొలాలలోనే కాలపెట్టుకునే దుస్తు వచ్చింది, రెండవ పంటకు నీళ్ళు కనుక రాకపోతే, పంట పండకపోతే కరీంనగర్ రైతాంగానికి ఇబ్బంది పడేటువంటి ఆస్కారం ఉందని వాళ్ళు వేడుకున్నప్పుడు, మొట్టమొదటిసారిగా తెలంగాణ రైతాంగం ఎక్కడున్నా రైతులే, ఏ జిల్లాలో ఉన్న రైతులే, ఎక్కడ పండినా తెలంగాణకే పంట కాబట్టి గొప్ప కోణంలో మంజీరా, సింగూరులో, నిజాంసాగర్లో ఉన్న కొన్ని నీళ్ళని ఎస్ఆర్ఎస్పీకి వదిలిపెట్టి, ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్ఎండికి 14 టీఎంసీలు ఇక్కడ పెట్టుకొని డీబీఎం 24 వరకు కింద నీళ్ళు ఇవ్వాలని, ఎబో ఎల్ఎండిలో 4.5 లక్షల నీళ్ళు ఇవ్వాలని చెప్పిన సంకల్పంతో 25వ తారీఖు నాడు, పోయిన నెల డిసెంబర్ 25వ తారీఖు నాడు ఎబో ఎల్ఎండి కింద నీళ్ళు ఇవ్వడం జరిగింది. 3వ తారీఖున ఇవాళ బిలో ఎల్ఎండికి నీళ్ళ ఇస్తూ ఉన్నాం. 24 గంటల కరెంటు వల్ల ఫ్లడ్ఫ్లో కెనాల్లో కానీ, ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కానీ మోటార్లు పెట్టి 24 అవర్స్ నీళ్లు సెట్ చేయడం వల్ల, గుంజుకోవడం వల్ల ఒక్క ఎకరం వేసే రైతు 3 ఎకరాలు 4 ఎకరాలు సాగు చేయడం వల్ల, ఇలా కెనాళ్ళ కింద ఉన్నటువంటి హక్కుదారులైనటువంటి ఆయకట్టు రైతాంగానికి నీళ్ళు వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి కలెక్టర్లతో, ఎస్పీలతో మీటింగ్ పెట్టుకొని కొంత నీళ్ళని రెగ్యులేట్ చేయాలని చెప్పి ఇలా పొద్దున్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.